సోమారపు సత్యనారాయణతోనే రామగుండం అభివృద్ధి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికనిలో జూనియర్ కాలేజ్ బాయ్స్ గ్రౌండ్ లో కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఐటీ వంటి అభివృద్ధి జరగలేదు, అప్పుడేమో అధికారం ఉంది నిద్రపోయారు, ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి చేసింది చూసి ఓర్వలేక మా మేనిఫెస్టోని కాపీ కొట్టి దాన్ని డబుల్ చేసి మేము ఇస్తామని ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఒకరు అంటే ఒకరు పడని పార్టీలన్నీ ఏకము అయి ఇప్పుడు టీఆర్ఎస్ తో ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. వీరందరి ఎత్తుగడులను తిప్పికొట్టి టీఆర్ఎస్ ని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఇంకా మన రామగుండం నుండి సోమారపు సత్యనారాయణ అధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మీదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారిని గద్దెదించాలి, కేసీఆర్ గారిని ఇంటికి పంపాలి అని కొంతమంది పట్టుదలగా తిరుగుతా ఉన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకటైనారు, మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం ఒకటైన మరి అప్పుడెప్పుడో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండట, కలికాలం వస్తుంది, ఆ కలికాలంలో మీరు ఎన్నడూ చూడని విచిత్రాలు కూడా చూస్తారని చెప్పిండట. ఇది కూడా అటువంటి విచిత్రమే. పాము ముంగిస ఒకటైన పాము ముంగిస ఒకదాని మీద ఒకటి చేసుకుని నిరుపులు వేయాలి. ఇక గమ్మత్ ఏంటంటే నాలుగు పార్టీలు ఒకటైన, ఒకటి పసుపచ్చ కండువ, ఒకటి మూడు రంగుల కండువ, ఒకటి ఎర్ర కండువ, ఒకటి నీలం కండువ వేసుకొని ఊర్లలో వాడి తిరుగుతున్నారు. పాపం ఊర్లలో రైతులు ఆగమవుతున్నారట. సంక్రాంతి జనవరిలో ఉంది కదా, గగిరేతులను ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, పాపం మనో లాగమవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏమున్నది మీకు సూత్రం? ఏ సూత్రం ప్రకారం పొత్తు పెట్టుకున్నారు? సిగ్గుండాల. ఈరోజు రాహుల్ గాంధీ సీట్లు ఇవ్వచ్చు, చంద్రబాబు నోట్లు ఇవ్వచ్చు, ఓట్లు ఎవరేయాలి? మనమేనా? మరి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఎవరో ఢిల్లీలో కూర్చున్నోళ్ళు, ఇంకొక ఆయన ఎవరో అమరావతిలో కూర్చున్నాయన, వాళ్ళు మన భవిష్యత్తును డిసైడ్ చేయాలనా? లేదా తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళు పోరాడి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొని వచ్చిన కేసీఆర్ గారిని మనం కాపాడుకుందామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, సోమారం సత్యనారాయణ గారిని మీరు గెలిపిస్తే కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి వస్తుంది, వసంత్ నగర్ ఎయిర్పోర్టు మనం ప్రారంభించుకుంటాం, బ్రహ్మాండంగా ముందుకు పోయేదానికి విద్యా ఉపాధి అవకాశాలు ఇక్కడ పెంచుకుంటాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు గతంలో అవకాశం ఇయ్యక కాదు. 50 ఏళ్ళు కాంగ్రెస్, 17 ఏళ్ళు తెలుగుదేశం, 67 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళే, ఇలా మళ్ళా వాళ్ళే ముంగటికి వచ్చి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని చెప్పి సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లున్నది కాంగ్రెస్ లో కథ అంటే, వెనకటికి ఒక రామగుండం వచ్చే పుల్లిన పుల్లగాడు ఉండే, వాడికి చిన్నప్పటి నుంచే చదువురాలే మనురాలే, అన్ని లంగ తిరుగుళ్ళు దొంగ దోస్తానులు అన్ని చిన్నప్పటి నుంచే, బీడీలు దాగుడు, చుట్టాలు దాగుడు, మందుగొట్టుడు, దరదాపుకుడు, అన్ని గల్లీ అలవాట్లు అయినాయి. అట్లే పెరిగి పెరిగి 17 ఏళ్ళకి వచ్చేయండి, వచ్చిన గౌరవ బాగా తాగిండి, తాగి ఇంకా తాగాలనిపించింది, తాగాలనిపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన చేపు కొట్టబోయింది, కొట్టకపోతే వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకునేది, గౌడమికలు ఒక్కటి చంపింది, దొంగతనం చేస్తావురా. వాడు ఆయన తాగిన మత్తుల పక్కకు రోకలు పండు ఉంటే తీసుకొని తల్లిని కొట్టిండు, తల్లి అక్కడనే చచ్చిపోయింది. వెంటనే వాళ్ళ నాయన వచ్చిండు, పట్టుకున్నాడు, ఎంత పని చేస్తావురా, నాయనని కూడా కొట్టిండు, నాయన కూడా చచ్చిపోయింది. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకపోయిండు, జైల్లో పెట్టిండు. మరి జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా, తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టింది. ఆ జడ్జి గారు మన సోమవారం చట్ట నెలక మంచి మంచి చూసిండట, కిందికెళ్ళి మీద చూసిండు ఆ పిల్లగాని, చూసి ఒకటే మాట అడిగిండట, ఏమరా వారి, నేను నా జీవితంలో చాలా మంది గలీజ్ గాలని చూసిన, చాలా మంది లత్కూర్ గాలని చూసిన, నీ ఎంత గలీజ్ గాని అయితే చూడలేదు, సొంత తల్లిదండ్రినే చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పిన, నాకైతే సమాజం లేదు అన్నాడు. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిసుకొని నిలబడ్డాడు, ఎగ్జామ్ 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు అనాథర్ సార్, నన్ను ఎడిచిపెట్టి సార్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కట్టలే ఉన్నది. ఇలా ఏ తోడు కొంగలైతే ఇద్దరు 67 ఏళ్ళు సావగొట్టినరు, వాళ్ళే మళ్ళీ ముంగడికి వచ్చి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసినావు 67 ఏళ్ళు? ఖానాపూర్లో ఒక పెద్ద మనిషి కలిసింది, ఆ అమ్మాయి ఇక్కడ మీ అందరికీ చెప్పమని చెప్పింది, ఏడికి పోతున్నావు కొడతా అన్నది. నేను రామగుండం పోతున్నామా, అక్కడ మా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడతానికి పోతున్నా అన్నా.
అదొక మాట కంపల్సరీ చెప్పు, తప్పకుండా వాళ్ళకి యాడ్ చేయాలి. ఏంటిది అన్న? ఏం లేదు కొడుక, మొన్నటి దాకా నా కోడలి పిల్ల కొద్దిగా నన్ను అటిడుతూ కొద్దిగా మంచిగా చూసుకోకుండా అటిట్టుండే ముక్కిసినట్టే ఉండే, కానీ నిన్న ఇవాళ మాత్రం బాగా చూసుకుంటుంది కొడుక. తెల్లారు లేవగానే అడుగుతున్నది, అత్తమ్మ చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అంటుంది, అత్తమ్మ గోళీలు వేసుకున్నావా అంటుంది, మోకాళ్ళు వస్తున్నాయా కాళ్ళు వస్తానా అంటుంది. ఇదంతా కూడా ఈరోజు నా కోడలు కూడా సుధరాయించిందంటే ఈ క్రెడిట్ మొత్తం నా పెద్ద కొడుకు కేసీఆర్కే దక్కుతుంది కొడుక, అది చెప్పు అన్నది. ఇక్కడ ఉండే కోడళ్ళు ఏమనుకోకూరి, మీరు కూడా అత్తలైతారు ఎప్పుడో ఒకప్పటికి, అది మర్చిపోకూరి. ఎందుకంటున్నా అంటే ఒక మాట మీరు ఆలోచించండి, 1000 రూపాయలతోని ఎవరు బిల్డింగులు కట్టుకోరు, సొమ్ములు చేసుకోరు, నా కూడా ఇరికే మీకు కూడా ఇరికే. కానీ 1000 రూపాయలు ఉంటే ఒక పెద్ద మనిషి చేతుల్లో ఒక మన్మడో మన్మరాలు దగ్గరకు వస్తే ముడిపంగా దారుణం చేసినప్పుడు 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ కూడా కొనుక్కపోరా అని చెప్పే ఒక గౌరవం ఆ ముసలిలోకి ఇచ్చింది ఈరోజు కేసీఆరా కాదా మీరు ఆలోచించేమని చెప్పి నేను కొడుతా ఉన్నా. మళ్ళీ మీరు కారులో సోమవారం సత్యనారాయణ గారిని కూర్చోబెట్టి మంచిగా అసెంబ్లీకి పంపంగానే డిసెంబర్ 11 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా అవ్వలకు, పెద్ద మనుషులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు ఉన్నవారికి, నేతన్నకు, గీతన్నకు అందరికీ కూడా 1000 రూపాయల పెన్షన్ డబుల్ అయి 2016 రూపాయలు రాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు పికప్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సూత్రం ఒకటే, ఆదాయం పెంచాలే పేదలకు పంచాలే అనే సూత్రంతో ఈ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నది. వికలాంగులైన సోదరులకి 1500 రూపాయల పెన్షన్ ఈరోజు కేసీఆర్ గారు పెంచితే 500 నుంచి 1500 చేసుకున్నాం. రేపు సత్యనారాయణ గారు కారులో శాసనసభకి రాగానే వెంటనే ఆ పెన్షన్ 3016 కాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను డిక్లేర్ చేస్తా ఉన్నా. చాలా సార్లు రామగుండం కార్పొరేషన్ లో ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఇంకా ఇతర కార్పొరేటర్ మిత్రులు కూడా చెప్తా ఉంటారు, వాడకట్లో తిరిగేటప్పుడు కొడుక నాకు కూడా 58-59 ఏళ్ళు వచ్చినాయి, నాకు కూడా కాలు చేతులు నొస్తున్నాయి, నాకెందుకు పెన్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. అందుకే మీ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా 65 ఏళ్ళుండే వయస్సును తగ్గించి పెన్షన్ ఇచ్చినందుకు 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, సంక్షేమ పథకాలు, పేద పిల్లలు ఈరోజు చదువుకునే పాఠశాలల్లో, హాస్టల్లో, దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పురుగులన్నం దొడ్డు బియ్యం పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఏ సన్నబియ్యంతో బోధింటారో అదే సన్నబియ్యంతో బ్రహ్మాండంగా పేదింటి బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా అక్కా చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు ఆలోచించండి, ఒక ఆడబిడ్డ పెళ్లి అంటే ఈరోజు మేనమామలు కూడా వస్తలేరు, ముఖం తాటేసి పారిపోతున్నారు, ఎక్కడ ఏం పడుతుందో అని చెప్పి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేదింటి ఆడబిడ్డ 18 ఏళ్ళు నిండితే చాలు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, 18 ఏళ్ళు నిండితే నేనున్నా అని చెప్పి కేసీఆర్ గారు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమంలో 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.